హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వేశ్రీని వ్లాగ్స్ నేను మీ నిర్మనే ఈరోజు వీడియోలో స్పెషల్ చికెన్ వేపుడు మీరు ఎప్పుడు తినే చికెన్ వేపుళ్ళు బోరు కొడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగా మసాలా దట్టించి చేసేటటువంటి చికెన్ వేపుడు ముక్క మెత్తగా భలే రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీరు చాలా రుచిగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలను యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మసాలాలను చికెన్ ముక్కలకు బాగా పట్టించాక ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే అయినా చేసుకోవచ్చండి కాకపోతే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక గంట తర్వాత ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చండి లేదా టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించామంటే మనకు ఆయిల్ సపరేట్ అవుతుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలను అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాక మూత తీసి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మాడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ నైనా ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ చికెన్ బాగా ఉడికింది ఇలా ఉడికించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వేపుడు రెడీ అయిపోయింది ఈ చికెన్ వేపుని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ